సార్, మీరు ఆనాటికి ఈనాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హ్యాస్ ద సినారియో చేంజ్ సార్ విత్ రెస్పెక్ట్ టు జర్నలిజం అండ్ పాలిటిక్స్? ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్, అటాక్స్ ఆన్ ఐ మీన్ ఒక ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో హౌ డు యూ లుక్ ఎట్ ద కరెంట్ సినారియో? మన తెలుగు దీనికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది. ఆయన వచ్చినాక చేస్తూ వచ్చారు. ఆయన వన్స్ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో, స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో, పార్టీ అక్కడ నుంచే ఇది చేస్తూ వచ్చిందో, అప్పుడు పవర్ అనేది తెలిసింది, మీడియా పవర్ అన్నమాట. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒకటి పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది. తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము, 24/7 ఛానల్స్ రావడం, ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది. ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హీజ్ ఒపీనియన్, ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు, 2 రోజులు లేట్ అయినా ఏం రాస్తారో, ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడ నుంచి వచ్చేది. ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్ వైడ్, ప్రపంచం అంతా మీ దగ్గరే ఉంది, కొడితే ఓ పేపర్లో వాళ్ళకి ఏమొస్తుందో మీకు అదే వస్తుంది. ఒపీనియన్ యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. అనంతపురంలో ఒక చెప్పేది పూర్తి కాలేదమ్మా, అది మాది కార్యకర్తల సభ, దట్ ఈస్ నాట్ పబ్లిక్ మీటింగ్. ఒకటి ఫస్ట్ థింగ్, కార్యకర్తల సభ, అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు వచ్చారు. ఇతను మీడియా తరఫున పోయి ఉంటే ఫ్రంట్లో మీడియాకు ఉన్నాయి ప్లేస్, అక్కడ లేడు, వెనక ఉన్నాడు. అతను ఏం మాట్లాడాడు తెలియదు. మాకు తెలిసింది అయితే రచ్చగొట్టాడు, బూతులు తిట్టాడని, లీడర్ను గురించి బూతులు తిట్టాడని అన్నారు. అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యాడు, దానికి సంబంధించి కేసు బుక్ అయింది, జరుగుతుంది. పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి, మీరే అన్నారు ఇంతకుముందు ఈనాడులో ఒక దాని గురించి చెప్తే నేను వాళ్ళు ఎందుకు రాస్తున్నారు చెప్తే ఆ పక్కది నిజమే అది కాదన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుత జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో, మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నవి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం. అఫీషియల్గా వాటిని బ్యాన్ చేసాం, మా మీటింగులకు వద్దని చెప్పాం, రావద్దు దండం పెట్టాం. సాక్షి పోవట్లే అక్కడ పోదు, ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు, మీకు గుర్తుంటే డిఎస్ ఇంజిన్ కూడా పగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు. అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తున్నది, అక్కడ పోయినప్పుడే కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇదని, ఇది నడుస్తుంది సిచ్యువేషన్, వాస్తవం దానికి కాదని వద్దు, అది లేదు కదా, ఇది కాకుండా ఏదో అబ్స్ట్రాక్ట్గా ఒక మీడియా ఫ్రీడము ఇదనే వద్దు. ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం, కేసు బుక్ చేయకుండా ఏం ఆపలేదే, ఇమీడియట్ కేసు బుక్ చేశారు, నడుస్తుంది, అది రచ్చింది నడుస్తుంది, అరెస్ట్ అయ్యి నాకు తెలిసి అయితే అరెస్ట్ అయినట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్షను ఒక ఎంఆర్ఓను జుట్టుపట్టి ఈడ్చో లేకుంటే అసభ్యంగా చేసిన చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే చేసేలాగా పంచాయతీ చేయలేదే, ఆర్టీఏ దగ్గర ఏదో గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే, అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఎవరో కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే, చట్టం పని చేసిపోతుంది. మేము డిస్పైట్ వీ బీయింగ్ ఇన్ ది పవర్ అర్జేస్తున్నాము, ఇంకో పక్క రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము. ఎవరు పోమన్నాడు అక్కడ కార్యకర్తల సభలోకి పోయి అక్కడ పోయి తిడితే ఎవరు దానికి బాధ్యత ఎట్లాది సాక్షి ఏమవుతుంది? నువ్వు అనుకుంటే అనుకో, మేము చెప్తున్నాము ఈ రోజు కూడా నీకు సాక్షిలో, ఇప్పటికే కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని అయినా సరే కింద ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ కానీ ఇంకొకటి కానీ అస్సలు లేకుండా అయితే ఉండదు. వాళ్ళు మాట్లాడినా వస్తాయి, దాని ఫాలో అప్ మీద రాసేవి వస్తున్నాయి, అడ్డంగా ఏది లేకుండా అయితే చేయట్లా. ఆ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా, ఈ కల్చరు ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం అసెంబ్లీ అన్నారు నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తా జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు, అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాం. ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది, ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది. ఈ రోజుకు వాళ్ళు ఓపెన్గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరి తెగించి అటువైపు చేస్తున్నారు, కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు. అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము, పోకుండా ఉండాల్సింది అక్కడికి. ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడు, అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.